ఆర్టీసీ కార్మికులపై అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని, ప్రభుత్వ రూల్స్ కు విరుద్ధంగా ఇచ్చిన బదిలీలను నిలిపివేయాలని ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. విజయనగరం ఈడీ కార్యాలయం వద్ద 3 రోజులుగా కార్మికులు చేస్తున్న దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏదైతే ఆర్టీసీలో యూనియన్స్ ఉండేవి కాబట్టి ఒక రకమైన భయం ఉండి యాజమాన్యం మాట వినే పరిస్థితి ఉండేది. విలీనం అయిన తర్వాత ఎవరికి ఆఫీసులు ఇష్టారాజ్యం అయిపోయి ఎవరు మమ్మల్ని అడిగే పరిస్థితి లేదనే పరిస్థితుల్లో విచ్చరవిడిగా దమనకాండ ఏదైతే కార్మికులు చేస్తున్నారో అదొకటి. ముఖ్యంగా ఏదైతే పెన్షన్ స్కీమ్ సంబంధించి మేము ఓల్డ్ పెన్షన్కి వస్తామని మేము అనుకుంటే ఇప్పుడు కొత్తగా మాకు రాని పెన్షన్ తీసుకొచ్చి ఆప్షన్ అడిగే పరిస్థితి ఈరోజు యాజమాన్యం తీసుకొచ్చింది మా ముందుకి. ఈపీఎఫ్ 95 కావాలా సిపిఎస్ కావాలని చెప్పి 2014 ముందు జాయిన్ అయ్యి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఓల్డ్ పెన్షన్ వచ్చేస్తుంది. దీంతో మేము జాయిన్ అయ్యాం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినట్టు జీపీఎస్ ఉందో దాని మీద పూర్తి విధి విధానాలు ప్రభుత్వమే ప్రకటించలేదు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సిపిఎస్లో ఉన్నట్టు జీపీఎస్కి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ గవర్నమెంట్ మన ఆప్షన్ అడగాల. కానీ ఈరోజు యాజమాన్యం బలవంతంగా మీరు ఈపీఎఫ్లో ఉంటారా సిపిఎస్లోకి వస్తారని బలవంతంగా ఏదైతే అడుగుతున్నారో దాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మోదీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విలీనం అవ్వకముందు మెడికల్గా మేము ఏదైనా ఉంటే 1 కోటి రూపాయలైనా 2 కోట్లైనా 3 కోట్లైనా కార్పొరేషన్లో పెట్టుకుండేది. విలీనం అయిన తర్వాత ఫ్యామిలీకి ఎవరికైనా అయితే సంవత్సరానికి 2 లక్షలు టోటల్ భార్య భర్త పిల్లలు మా మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో 2 లక్షలు కూడా ఆ కార్డు మీద వ్యాలిడేట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు నచ్చితే ఇస్తున్నారు లేదంటే ఇవ్వడం జరుగుతుంది. విలీనం అయిన తర్వాత కూడా మాకు ఎస్ఆర్బిసి తీసేయడం జరిగింది, ఎస్బిటిసి తీసేయడం జరిగింది. ఏ ఫంక్షన్ లేకుండా దయానిధి పరిస్థితుల్లో ఎవరైతే మేము ఆర్టీసీలో ఉద్యోగం చేయడం జరుగుతుంది.